అమరావతి ఊపిరి పీల్చుకో, ఏపీ రాజధాని అమరావతే అంటున్న ప్రజలు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారనున్న సమీకరణాలు, టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి విక్టరీ తర్వాత మళ్లీ ప్రాణం పోసుకున్న అమరావతి, చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, అమరావతి రైతుల కళ నెరవేరనుందా? అమరావతి రైతులతో మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లక్ష్మి గారు మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. లక్ష్మి గారు, అమరావతి ఊపిరి పీల్చుకో, అమరావతి ఊపిరి పీల్చుకో అంటోంది ప్రస్తుతానికి. నిజంగా అమరావతి రాజధానిగా ఉండదు అని ప్రజావేదికలో కూర్చుని మొట్టమొదటి చిట్ట చివరి ఒక కలెక్టర్ల ప్రత్యక్ష కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇక్కడ ప్రజావేదిక ఉండదు అని కూల్చేయడం, ఆ తర్వాత అసెంబ్లీలో కొద్ది నెలలకే మూడు రాజధానుల అవసరం ఉంది అని చెప్పడం, దాని తర్వాత జరిగిన అనేక పరిణామాలతో పరిస్థితులతో అమరావతి చిన్నాభిన్నం అయిపోవడం ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే అమరావతి నిర్ణయం జరిగిన తర్వాత అమరావతి రైతులు శిబిరాలు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు. అమరావతి విషయంలో జరుగుతున్న పరిస్థితులని అందరూ అన్ని ముఖ్యంగా మీడియా ఛానల్స్ అయినా అంటే వార్తలుగా ప్రసారం చేయడం మా బాధ్యత కాబట్టి ఆ విధంగా వార్తలు తీసుకున్నాం. అదే క్రమంలో ఏదైతే అదైంది అని చెప్పేసి మహా న్యూస్ ఒక అడుగు ముందుకేసి మహా న్యూస్ చైర్మన్ వంశీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజధాని, ఆ రాజధాని ద్వారా జరిగే డెవలప్మెంట్ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆ అవసరాన్ని తెలియచేసే ఇంత పెద్ద కార్యక్రమంలో ఒక మీడియా పాత్ర తీసుకోవడం, అమరావతికి సంబంధించిన ఏ వార్త వచ్చినా దాన్ని టెలికాస్ట్ చేయడం, ఎవరి బాధ అయినా ఎవరి కన్నీరైనా ఇక్కడ ఎవరి చావైనా ఎవరి మరణాలైనా ఏదైనా సరే వారి సుఖ దుఃఖాలన్నింటికి సంబంధించిన ప్రతి వార్తని ఇవ్వడం వంశీ గారు తీసుకున్న ఒక నిర్ణయం. దాంతోపాటు స్వయంగా ఆయనే వచ్చి ఈ సచివాలయంలోకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తరువాత ఇదే ప్రాంతానికి వచ్చి సచివాలయంలో ఇక్కడ డెవలప్ అయిన పరిస్థితులు చూపించారు. అలాగే అసలు అక్కడ గ్రాఫిక్సే ఉన్నాయి, బిల్డింగ్స్ లేవు అని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఆయన ఈ బిల్డింగ్ మీద నుంచి దూకడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా, ఎన్ని ఫ్లోర్లు ఉందో గ్రాఫిక్స్ బిల్డింగ్ అయితే బతుకుతారు, నిజమైన బిల్డింగ్ అయితే చచ్చిపోతారు, మీరు సిద్ధమేనా అని సవాల్ కూడా విసిరిన పరిస్థితి దేశం రాష్ట్రం యావత్తుని దేశంలో అమరావతి పరిస్థితిని కూడా చూపించిన సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి చోట మళ్ళీ మహా న్యూస్ రైతుల పాదయాత్రలో అయితేనేమి, రైతుల శిబిరాల్లో అయితేనేమి, వాళ్ళకి జరుగుతున్న ప్రతి దాడిలో ఇక్కడున్న మన రిపోర్టర్లు, జర్నలిస్టులు, కెమెరామెన్లు అందరూ ఇక్కడున్న పరిస్థితిని ప్రతిరోజు అందిస్తూ వచ్చారు. వారికి ఒక రకంగా అండగా నిలబడ్డారు అమరావతి రైతులు, మహిళలు. గతంలో ఒక్క ఎకరంలో నాలుగైదు రకాల పంటలు పండించుకునే అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు, వారికి అండగా ఇక్కడ గంగానది చక్కగా నాగార్జున సాగర్ కూడా పక్కనే వెళ్లడంతో, కృష్ణా పక్కనే వెళ్లడంతో, గంగా నీరు అన్నానండి, కృష్ణానది పక్కనే వెళ్లడంతో ఒక రకంగా అటు గంగాదేవి సహకారాలతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో మూడు నాలుగు పంటలతో కూడా తులతూగుతూ ఉంటుంది. ఇక్కడున్న రైతులు చాలా ఆర్థికంగా బలోపేతంగా కూడా ఉంటారు, ఇక్కడున్న వాళ్ళ పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించుకుంటూ ఉన్నత స్థాయిలో ఉంచారు. అలాంటి రైతులు బీడు భూముల్ని త్యాగం చేయడం అంటే ఎవరైనా చేస్తారు, కానీ పంట భూముల్ని త్యాగం చేయడం అంటే నిజంగా గుండెల నిండా ధైర్యం కావాలి, త్యాగం కావాలి, త్యాగం అనే పదం కావాలి. ఆ త్యాగం చేశారు ఈ అమరావతి రైతులు. ఇష్టమున్నా లేకపోయినా రాష్ట్రం కోసం ఇక్కడ రాజధాని వస్తే బాగుంటుంది అని చెబితే రేపు జరిగే లాభం, వాళ్ళ కుటుంబానికి జరిగే లాభాన్ని ఒకవైపు ఆలోచించుకుంటూనే రేపు మరి ఏం చేయాలి, భూమి అయితే ఉండదు, పెద్దలు ఇచ్చిన భూమి అయితే ఉండదు అని ఆలోచించుకున్న తర్వాతే అందరూ ఒక నిర్ణయం మీదకి వచ్చి జరిగిన ఆ నిర్ణయాన్ని తప్పుబట్టి కమ్మరావతి అని ఒక వర్గానికి సంబంధించిందని అనేక రకాలుగా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో అందరూ తెలిసిందే. అమరావతి ఆంటీలని, అదేవిధంగా వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులని, వీళ్ళు రైతులు కాదని అందరూ అన్ని రకాలుగా కూడా ఎన్నికల సమయంలో అమరావతిని బూచిగా చూపించి 2019లో లాభం పొందడం తెలిసిందే. సో మొత్తంగా ఐదేళ్ల తర్వాత రాష్ట్రం మొత్తం ఒక తీర్పు ఇచ్చింది. అమరావతి నిలబడాలి అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా సమాధానం చెప్పాలని ఎదురుచూశారు. కానీ ఎక్కడో ఒక మూలన అందరికీ డౌట్ ఉంది, అమరావతి గుంటూరు కృష్ణా జిల్లాల్లో మాత్రమే కూటమికి బలంగా ఉంటుందేమో, ఉత్తరాంధ్ర రాయలసీమ యాక్సెప్ట్ చేయరేమో, రేపు ఏమైనా ఉద్యమాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బందులు కూడా పెట్టొచ్చేమో, ఒకవేళ అటు ఇటుగా సీట్లు వస్తే అని అందరూ ఆలోచించారు. కానీ ఆ అవసరం లేకుండా ఉత్తరాంధ్ర అటు ఉత్తరాంధ్ర ఉరిమిందని చెప్పాలి నిజంగా. ఇటు రాయలసీమ కూడా
అండగా నిలబడింది పూర్తి స్థాయిలో అని చెప్పాలి. ఎందుకంటే మీ పాలన మీరు చేయండి, మేము అమరావతితో ఉన్నామని పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేలాంటి సీట్లను ఇచ్చింది అంటే అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ కూడా అమరావతికి అండగా నిలబడ్డారు. అన్ని ప్రాంతాలు ఈరోజు ఏకమైనాయి, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి, సెప్టెంబర్ అంటే 9వ నెల 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఏదైతే బీజం పడిందో 9 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే 9వ నెంబర్కి పరిమితం అవుతారు అనుకుంటే జస్ట్ ఒక 2 నెంబర్ల చిన్న ఆధిక్యంతో 11కి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బట్ ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితుల్లో సరే ఓటమి అనేది ఎవరికైనా సదమే, కానీ ఇలాంటి ఓటమి మాత్రం నా భూతో నా భవిష్యత్ ఎవరికి రాదు. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రావడం మాత్రం నిజంగా బాధాకరం. మరి ఇప్పుడు అమరావతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా అమరావతి ఎలా ఊపిరి పీల్చుకోబోతుంది, అమరావతిని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలా నిర్మించబోతున్నారు, అమరావతి రైతుల కల సాకారం అవుతుందా, ముఖ్యంగా అమరావతి నిర్మాణం అనేది ఒక పేరైతే ఆ తర్వాత జరిగిన గ్యాప్, 5 సంవత్సరాల పాటు పడిన రాళ్ళు, రాళ్ల తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతాయి, అమరావతి రైతులతో మాట్లాడదాం. ఇదే సచివాలయం దగ్గర మనం ఉన్నాం, ఇదే సచివాలయం కోసం మీరు కనీసం ఈ ప్రాంతానికి రాలేని పరిస్థితి ఉందేమో, ఎలా సాగింది ఈ 5 ఏళ్ల పాటు, ఈ రోజు ఏమనిపిస్తుంది ఇప్పటికిప్పుడే? ఇన్ని సంవత్సరాల పాటు అండి, అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత రాష్ట్ర ప్రజలు అందించినటువంటి సహకారం, ముఖ్యంగా ముందు మీడియా వాళ్ళకి, న్యాయవాదులకి, న్యాయమూర్తులకి మేము ఏమిచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేమండి. ఎందుకంటే ఈ రోజున మేము ఇక్కడ నిలబడి ఉన్నామంటే మీ వల్లే, మీరందరి సహకారం, మీ అందరు అండా లేకపోతే ఏ రోజునో దీన్ని శ్మశానం చేసేవాళ్ళు, ఏ రోజు మేము ప్రాణాలతో కూడా ఉండేవాళ్ళం కాదు. అందుకని ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున తమ పుట్టిన ప్రాంతానికి న్యాయం జరగాలి, ఈ రోజున నా ప్రాంతానికి నా అవసరం ఉంది అని పక్క రాష్ట్రాల నుంచి కానీ, వలస వెళ్ళిన కూలీల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, విదేశాల నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలి అని చెప్పని ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తలంచి పాదాక్రాంతం అండి. నిజంగా అమరావతిని ఇవాళ అమరావతి రైతులు మిగిలున్నారు అని అంటే ఆ రోజున ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు అందించిన సహకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము పాదయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా అడుగడుగునా మాకు రాళ్లు పడతాయని చెప్పని ఏదైతే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బెదిరించిందో అలా కాకుండా పూల వర్షం కురిసిన రోజునే మాకు అర్థమైంది రాష్ట్రం అంతా అమరావతితో ఉంది, అమరావతిని కోరుకుంటోంది అని. ఈ 5 సంవత్సరాలు ఎలా గడిచినాయి అన్నది ఇంకా మేము మర్చిపోతున్నామండి, మాకు ఇంకా వాటితో పని లేదు. ఇప్పుడు ఈ వచ్చిన సంవత్సరాలు ఏంటి, రాముడి పరిపాలన, రావణాసురుడి పరిపాలన నుంచి వచ్చినటువంటి రాముడి పరిపాలనని, ఈ పరిపాలన ఫలాలు ప్రతి గడప తాకాలని మేము ఏదైతే చెప్తున్నామో అది దానికోసం ఎదురు చూస్తాం. ఇక్కడి నుంచి సీత కన్నీరు పెడితే లంకే దహనం అయిందండి, అదేవిధంగా ద్రౌపది కన్నీరుతో కౌరవ వంశం నిర్వంశమైపోయింది. ఇంతమంది మహిళలు, మేము అనుకున్నామండి అమరావతి మహిళల్ని, మామూలుగా అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అనుకున్నాం, కానీ ఇవాళ వచ్చినటువంటి ఈ ఓట్లు సునామీ ఏదైతే ఉందో దీన్ని చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి బాధపడింది, ప్రతి బిడ్డ బాధపడింది. అది మమ్మల్ని చూసి పడ్డారో, మీకు వచ్చిన దానికి పడ్డారో, కానీ ఇవాళ ఇచ్చినటువంటి ఈ విజయం మాత్రం నా భూతో నా భవిష్యత్ అండి, దానికి మాత్రం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకి అది వాళ్ళకి చెప్పేదేమి లేదండి, క్లీన్ స్వీప్ దాన్ని బట్టే అర్థమవుతోంది. రాయలసీమలో కానీ దీని కానీ ఏదైతే ఈ ప్రభుత్వం కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల మీకు ఒక రకంగా మీకు నిలబడినట్టే కదా, ఆ ప్రాంత ప్రజలు విద్వేషం సృష్టించదలుచుకుందో వాటన్నిటిని తోసివేసి ఈ రాయలసీమ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఈ ప్రాంతం అని చెప్పడానికి లేదు, ఏ రకంగా తోసివేశారు అన్న దాని మీదే వాళ్ళకి అమరావతి మీద ఉన్న అభిమానం అర్థమైంది, అమరావతి మహిళల మీద ఉన్నటువంటి ప్రేమ అర్థమైంది. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా చేసుకున్నారండి, మీరు కూడా అమరావతి వచ్చినందుకు, అమరావతి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రాంతాలను సందర్శించండి, మాతో పరిచయాలుంటే మీరు మా ఇంటికి కూడా మేము సాధారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాం. ఆనాడు మిమ్మల్ని తీశారు, ఏం చెప్తారు రాయలసీమ ప్రజలకి, వాళ్ళందరికీ ఎలా కృతజ్ఞత చెప్తారట ఉత్తరాంధ్రకి, రాయలసీమ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేము పాదాభివందనాలు చెప్తున్నామండి. ముందు ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు నిలబడ్డారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు